టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వివాహ భోజనంబు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయగా నిబంధనలు లేని ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారని ఆ హోటల్ కు సంబంధించిన పలు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసింది. అయితే తాజాగా వీటిపై స్పందించిన సందీప్ కిషన్ తమ హోటల్పై వస్తున్న తప్పుడు దుష్ప్రచారాలను ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ నోట్ రాసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో వరుసగా నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నగరంలో స్టార్ హోటల్స్ నుంచి రెస్టారెంట్స్ వరకు జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏమాత్రం శుభ్రత నాణ్యత లేని ఫుడ్ ని విక్రయిస్తూ అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు. అంతేకాదు, కుళ్ళిపోయిన బూజు పట్టిన ఆహార పదార్థాలను వండి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రెస్టారెంట్స్పై అధికారులు కఠిన చర్యలు తీసుకుని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్పై కూడా నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే సందీప్ కిషన్కు సంబంధించిన వివాహ భోజనంబు రెస్టారెంట్లో తనిఖీలు చేయగా అక్కడ పాడైన పదార్థాలను వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. అలాగే వండిన పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ చేసి అవే కస్టమర్లకు అందిస్తున్నారని తేలింది. దీంతో పాటు చిట్టి ముత్యాల బియ్యం, అవుట్డేటెడ్ ఫుడ్ పదార్థాలను వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే దీనిపై స్పందించిన సందీప్ కిషన్ తమ హోటల్పై వస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ లేఖ విడుదల చేసి హెడ్లైన్స్ పెట్టే ముందు వాస్తవాలు కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఇక ఆ లేఖలో, గత 8 ఏళ్లుగా వివాహ భోజనంబు రెస్టారెంట్ పేరుతో మేము కస్టమర్లకు చాలా నమ్మకమైన సేవలు అందిస్తున్నాం, కానీ మా హోటల్పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు. ముఖ్యంగా కొన్ని ఫోటోలు తమ హోటల్ కిచెన్కు సంబంధించినవి కావు. పైగా మా హోటల్ ఫోటోస్కు బదులు వేరే ఫోటోలు పెట్టి తమ కిచెన్ ఫోటోలుగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే హోటల్లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్ ఉన్నమాట నిజమే, కానీ ఇప్పటి వరకు ఆ రైస్ ప్యాకెట్కు సీల్ కూడా తీయలేదని, అవి కేవలం వెండర్ శాంపిల్ కోసం ఇచ్చిన రైస్ బ్యాగ్ మాత్రమేనని సందీప్ కిషన్ తెలిపారు. అంతేకాదు, సోషల్ మీడియాలో వస్తున్న కిచెన్ ఫోటోలు తమ రెస్టారెంట్కు సంబంధించినవి కాదని, చిన్న చిన్న పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని అధికారులు సూచించినట్లుగా వివరించారు. ఇక ఎప్పట్లాగే ఫుడ్ సేఫ్టీ, టేస్ట్ విషయంలో క్వాలిటీ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని సందీప్ కిషన్ పేర్కొన్నారు. మరి హీరో సందీప్ కిషన్ తమ రెస్టారెంట్స్పై వస్తున్న అవాస్తవాలపై రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Thank you.